హాయ్ ఎవ్రీబడి, నేను భారతి, కాస్మెటాలజిస్ట్ని. ఈరోజు మనం మాట్లాడుకునేది చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ అండి, అందరికీ ఇష్టమైన టాపిక్, ప్రతి ఒక్కరిలో ఉండే ఇంట్లో ఉండే సమస్య గురించి ఈ రోజున మనం డిస్కస్ చేసుకుందాము. ప్రతి ఇంట్లో నలుగురికి ఉంటే నలుగురికి ఆ సమస్య అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారా? వైట్ హెయిర్. వైట్ హెయిర్ అంటే ఐ సే గ్రే హెయిర్. సో ఈ గ్రే హెయిర్ అనేదిని ఎలా చెక్అవుట్ పెట్టాలో ఈరోజు ప్రోగ్రామ్ చూసేద్దాం. ఓకేనా? ఓకే, ప్రోగ్రామ్ చూసే ముందు మనం హెయిర్ గురించి డిస్కస్ చేసుకుందాము. హెయిర్ హెయిర్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫికేషన్ టు యువర్ ఫేస్ అని నేను అంటాను, అవునా? ఈ రోజులలో ప్రతి ఒక్కరికి హెయిర్ అంటే చాలా ఇష్టం అండి. అది మన అందాన్ని కూడా డబుల్ చేస్తుందని నా నమ్మకం, అవునా? ఎస్. ఓకే, ఈ హెయిర్ ఏమవుతుందంటే మెలనిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతే అది వైట్ హెయిర్లోకి మారుతుంది. సో ఈ వైట్ హెయిర్ని ఎలా మన ఇంట్లో ఉండే వస్తువులతోటి, హెర్బల్ వస్తువులతోటి ఎలా చెక్అవుట్ పెట్టుకుందామో చూద్దాం. 8 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు ఉండే సమస్య ఇది. ఇది సమస్య అని అనుకోకూడదు, కొంచెం మెయింటెనెన్స్ తోటి మనము పాటిస్తే, మనం మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, ఆ వైట్ హెయిర్తో ఎలా వెళ్తారండి? ఎవరూ ఇష్టపడరు కదా. అంతెందుకు వర్కింగ్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్సే ఎవరు ఇష్టపడట్లేదు ఈ రోజులలో వైట్ హెయిర్ అనేది. వైట్ హెయిర్ వచ్చేసరికి అందరికీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, అవునా? నాకు ఉందనుకోండి వైట్ హెయిర్. ఓకే, మనం ఈరోజు ప్రోగ్రామ్ వైట్ హెయిర్ని ఎలా చెక్అవుట్ పెట్టుకుందామో చూద్దాం. అందరు చాలామంది హెన్నాలు, బ్లాక్ కలర్లు, బ్లాక్ హెన్నా అంటారు, అలాగే కెమికల్ కలర్స్ చాలా బ్రాండెడ్వి వాడుతూ ఉంటారు, అవునా? సో ఇట్లాంటివన్నీ కాకుండా మంచి హెర్బల్ హెన్నా అనేది నేను ఒకటి చెప్తాను. ఇది నా ఎక్స్పీరియన్స్తో నా క్లయింట్స్ మీద చూసినదండి. ఇది మీతో షేర్ చేసుకుందామని నాకు అనిపించింది. ఓకే, చాలామంది హెన్నా పెట్టుకుంటూ ఉంటారు. ఆ హెన్నా ఎలా అంటే లైక్ మిక్స్డ్ హెన్నా అంటారు, లేదా గోరింటాకుని మీరు ఇంట్లో తెచ్చి ఆరపెట్టుకొని పొడి చేసుకుని అయినా పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకునే దాంట్లో మీరు కొంచెం చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలా బాగుంటుంది. అదేంటి అంటే టీ డికాషన్ కలుపుకోవడం మీకు తెలిసింది అనుకోండి, అలాగే మంచి ఇత్తడి కడాయిలో, ఇనప కడాయిలో అయితే చేస్తే ఆక్సిడైజేషన్ అనేది బాగా జరిగి కలర్ అనేది బాగా వస్తుంది అనమాట. అది మన వైట్ హెయిర్కి అప్లై చేసుకుంటే మంచి కలర్ అనేది బాగుంటుంది. అలాగే బీట్రూట్ జ్యూస్ కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. బీట్రూట్ జ్యూస్ వెళ్తే ఇమ్మీడియట్గా మంచి రెడ్డిష్గా వచ్చేస్తుంది అనమాట. సో అది ముందు రోజే కలిపేసుకొని ఆ నైట్ అంతా ఉండి నెక్స్ట్ డే అప్లై చేసుకున్న తర్వాత మనము ఈ బ్లాక్ హెయిర్ ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా? హెన్నా పెట్టుకుంటే రెడ్ హెయిర్ వస్తుంది, అదే కదా మీ డౌట్. సో ఈ బ్లాక్ అనేది ఏం లేదండి, ఇండిగో అంటారు, అంటే తెలుగులో నీలి అంటారు, నీలి ఆకు అంటారు. ఆ నీలి ఆకు అనేది మనం ఇట్లా నలపగానే తెలిసిపోతుందండి, చాలా బ్లాక్గా, బ్లూయిష్గా, డార్క్ బ్లూయిష్గా అట్లా వచ్చేస్తుంది అనమాట. అది ఆ పౌడర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది మనకి, అది తెచ్చుకొని నెక్స్ట్ డే ఈ హెన్న అప్లై చేసిన తర్వాత మరుసటి రోజున హాట్ వాటర్లో కలిపేసుకొని అప్లై చేసుకుంటే 1-1.5 అవర్ తర్వాత మనము వాష్ చేసుకోవచ్చు అంట. ఇలా 4-5 టైమ్స్ అలా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను, చూడండి. నీలి అనేది, నీలి ఆకు అనేది ఇలా ఉంటుంది గ్రీన్గా. మనం కొంచెం హాట్ వాటర్ వేసుకొని కలిపేసుకొని తర్వాత అప్లై చేసుకోవాలి, మరుసటి రోజున అప్లై చేసుకోవాలి. హెన్నా పెట్టుకున్న తర్వాత మనము ఓన్లీ మైల్డ్ వాటర్ తోటి, అంటే గోరువెచ్చని నీటితోటి కడుక్కోవాలి. షాంపూస్ అలాంటివి పెట్టకూడదు, ఓకేనా? చూసారా, ఇది హెన్నా పెట్టేసుకున్న తర్వాత, వాష్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. దీని మీద మనం ఈ రోజున నీలి అప్లై చేసుకుందాము. నేను ఆల్రెడీ గోరువెచ్చని వాటర్ తోటి కలిపేసి పెట్టుకున్నాను. సో ఇలా పాయలు పాయలుగా ప్రతి ఒక్కటి జుట్టు జరుపుకుంటూ అప్లై చేసుకోవాలండి మొత్తానికి. సో ఈ విధంగా లేయర్స్ లేయర్స్గా అప్లై చేసుకోవాలండి. మొత్తం అప్లై చేసేసాం, చూసారా? అంటే ముందు రోజు మనం హెన్నా అప్లై చేసుకున్నాము. మీకు అందుబాటులో ఉంటే ఓకే, మా దగ్గరికి వచ్చిన మా లాంటి పార్లర్స్లో కూడా మీకు ఇలాంటి సర్వీసెస్ మీకు అందుబాటు ధరలోకే ఇస్తాము. అండ్ మోర్ ఓవర్ ఇది మార్కెట్లో దొరుకుతుందండి, నీలి ఆకు అండ్ హెన్నా. హెర్బల్ హెన్నా అన్నా ఓకే, మిక్స్డ్ హెన్నా, మిక్స్డ్ హెన్నా అంటే నథింగ్ అండి. దాంట్లో మెంతులు, తులసాకులని, మృంగరాజని, మందారాకులని, గోరింటాకు మెయిన్ ఇంగ్రీడియంట్.
అది ఆ గోరింటాకు అప్లై చేసిన మరుసటి రోజున మనం ఈ నీళ్ళాకు ఇలా లేయర్స్ లేయర్స్ మొత్తంగా అప్లై చేసుకోవాలండి. గోరింటాకు వలన మనకి రెడ్గా వస్తుందండి హెయిర్, రెడ్ వరకే అవుతుందండి. అండ్ తర్వాత ఈ నీలి ఆకు పెట్టిన తర్వాత నీలి పౌడర్ తోటి పెట్టాక అది సింపుల్ అండి, గోరువెచ్చని నీళ్ళతోటి అప్పటికప్పుడు కలిపేసుకొని మీరైనా అప్లై చేసేసుకోవచ్చు ఇంటి దగ్గర. ఓకేనా, ఇప్పుడు దీనిపైన షవర్ కాప్ వేద్దాము. షవర్ కాప్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వేడికి లోపలంతా బాగా పనిచేస్తుందండి, నల్లగా వస్తుంది. ఒక గంట సేపు గంటన్నర ఉంచుకున్నా పర్వాలేదండి. ఒక్కొక్క జుట్టు ఒత్తుగా ఉండే దాన్ని బట్టి ఉంటుంది, జుట్టును బట్టి. అండ్ దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్టు ఉండదండి. నీళ్ళు అప్లై చేసేసాము హెన్న తర్వాత, చూసారా ఇందాకున్న రెడ్డిష్నెస్ లేదు, మంచి బ్లాకిష్గా ఉంది, వైట్ హెయిర్ అనేది ఎక్కడా కనబడట్లేదు. సో ఇలా చేసుకున్న 4-5 సార్లు ఇలా చేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా నలుపు అనేది వచ్చేస్తుందండి. వర్జిన్ హెయిర్ మీద చేస్తే కనుక ఇంకా చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుందండి. అదే మీరు ఇంతకు ముందు కనుక ఏదైనా కలర్ అప్లై చేస్తే, లైక్ కెమికల్ కలర్ కానీ, బ్లాక్ హెన్నా కానీ, ఇంకేదైనా అప్లై చేస్తుంటే కనుక కొంచెం టైం తీసుకుంటుందండి. సో మీరు ఇది ఇలా కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లో దొరికేటివి. ఇది నీలి అనేది ఇండిగో అంటారు బయట, ఇండిగో ఆకు అనేది పౌడర్ అనేది మనకు బయట దొరుకుతుంది మార్కెట్లో. దాన్ని తెచ్చేసుకొని అప్పటికప్పుడు గోరువెచ్చని వాటర్ తోటి కలిపేసుకొని పెట్టేసుకోవాలి. అంటే ఇది చేసుకునే ముందు మనం ఏం చేసాము, గోరింటాకు పెట్టాము, అంటే హెన్నా. మీ మిక్స్డ్ హెన్నా కానీ ఓన్లీ హెన్నా కానీ పెట్టుకుంటే కనుక వైట్ హెయిర్ రెడ్డిష్గా వచ్చేస్తుంది. ఆ రెడ్డిష్నెస్ తర్వాత మరుసటి రోజున మనం ఈ నీలి ఆకు తోటి చేసిన పౌడరు గోరువెచ్చని వాటర్ తోటి కలిపేసి పాయలు పాయలుగా కనుక పెట్టేసుకుంటే ఈ నల్లగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది అప్లై చేసిన తర్వాత గోరువెచ్చని నీటితోటి కడిగేసుకుంటే ఒక 1 అవర్ ఆగి కనుక గోరువెచ్చని వాటర్ తోటి కడిగేసుకుంటే ఇలా నల్లగా వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని ఇంతకుముందు ఏమి అప్లై చేయలేదు మేడము కదండి, కలర్ కానీ అలాంటి ఏది కెమికల్ కలర్స్ కానీ యూజ్ చేయలేదు. సో 1 సెట్టింగ్లోనే చాలా బాగా వచ్చేసింది. ఎక్కడ వైట్ హెయిర్ అనేది కనబడట్లేదు, హెయిర్ బాగా నల్లగా చక్కగా వాల్యూమ్గా ఉంటుంది. దీనివలన మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి, అలాగే మీకు జుట్టు ఊడడం కానీ చుండ్రు కానీ ఎలాంటి సమస్యలు రావు. ఇది ఒరిజినల్ చెట్టు నుంచి వచ్చిన ఆకులు, హెర్బల్స్ తోటి తయారు చేసింది కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. నిరభ్యంతరంగా హ్యాపీగా మీరు వాడుకోవచ్చు.